ఇక మిగతా వార్తలకు వస్తే గనుక ప్రధానంగా పక్కాగా పట్టణ జలహారం అని చెప్పి తాగునీటికి ఇబ్బంది లేకుండా కేసీఆర్ సర్కార్ ఒక పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. అమృత అట్లాగే ప్రపంచ బ్యాంకు పథకాలతో సమన్వయంగా అన్ని నగరాలు పట్టణాల్లో దీనికి సంబంధించి ఒక ప్రణాళికతో ముందుకు వస్తోందని చెప్పి ఒక సమగ్రమైన కథనం అయితే వచ్చింది. ఒక పట్టణ జలహారం అనే శీర్షికను ప్రధానంగా ఇచ్చారు. అదేవిధంగా అంటే చూస్తే కనుక మొత్తం అనుసంధానం చేస్తూ అన్ని ఏరియాలను అనుసంధానం చేస్తూ ఎక్కడా కూడా తాగునీటి ఇబ్బందికి రాకూడదు రాబోయే రోజుల్లో అంటే అదేవిధంగా రెండు జలాశయాలు ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి प्रत्येक रेंडु जलाशयालु निर्मिंचे प्रयत्नं चेस्तुन्नामनि चेप्पि प्रधानंगा चेप्पुकुंटू वच्चिंदि टीआरएस सर्कार. दानिकि संबंधिंचि ओकसारि నరసింహ గారు ఏ రకంగా వస్తుందని అంటారు, ఏ రకంగా చూడాలి? నిజంగా ఒక పక్కనేమో జలాశయాలు నిండుకున్న పరిస్థితి, ఒక వర్షం పడ్డాయి, వర్షం పడ్డ తర్వాత కూడా మళ్ళీ వస్తుంది జలాశయాలు నిండుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పక్కగా పట్టణ జలహారం మొత్తం అంతా ఏ పట్టణానికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలి అని చెప్పి ఒక సమగ్ర ప్రణాళికతో ముందుకు వస్తుంది. దాన్ని ఏ రకంగా ఆహ్వానించాలని అంటారు అసలు? సార్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనకు ప్రపంచంలోటువంటి వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే డబ్ల్యూహెచ్ఓ దాని నివేదికల ప్రకారం ఏంటంటే ప్రజలకు వస్తున్నటువంటి అనారోగ్య కారణాలు మొత్తం 80% గాలి నీరుతోటే అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. కలుషితమైన గాలి నీరుతోటి. అయితే స్వచ్ఛమైన వాటర్ ఇవ్వడం కోసం తెలంగాణ ప్రజలు ఏంటంటే స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వాలని కేసీఆర్ గారి ఆలోచన విధానంతో అంటే వీళ్లకు అన్ని ప్రాంతాల్లో నీళ్లు తీసుకొచ్చిందంటే ఈ నీళ్లను మంచి నీళ్ళని తాగునీటి ఇవ్వడం కోసం ఇక్కడ ఉన్నటి వాతావరణ కాలుష్యం లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగం ఏంటంటే ఇప్పుడు ఈ నీళ్ళ దాని మీద చేయాలనేది ఆలోచన ఉంది. అంటే తాగునీటి కొరత లేకుండా ఉంచాలని అనాలతోటి ఉందని చేస్తా ఉంది. అట్లా రైట్, ఓకే. మీరు ఎట్లా చూస్తారు అసలు? ఏ ప్రభుత్వమైనా కానీ ఎవరు అధికారంలో ఉన్నా మంచినీరు అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అది ప్రజలకు అందించటము, శుద్ధ జలం కానీ మంచినీరు కానీ ఇవ్వటం అనేది చాలా మంచి కార్యక్రమమే, దాన్ని అందరూ కూడా స్వాగతించాలి. అయితే మనం నిన్న మొన్న పేపర్లో చూసాం ఆ పైపులన్నీ నాసిరకం పైపులు వేసి గుత్తేదారులు ఒక 150 కోట్లతో పూర్తిగా పైపులన్నీ పగిలిపోయినాయి. అవన్నీ కూడా పైన ప్లేట్లన్నీ మొత్తం నీళ్ళన్నీ పైకి వచ్చేస్తున్నాయి, ఆ బస్తీలంతా కూడా పాడైపోతున్నాయని చెప్పి మనం కూడా చూసాం. కాబట్టి అటువంటి వాటికి ఆస్కారం లేకుండా ఈ దాన్ని అడ్డం పెట్టుకొని గుత్తేదారులకు ఇష్టం వచ్చినట్లు 100 కోట్లు ఇచ్చేసి నాసిరకం పైపులు వేసి హడావుడిగా ఆ లెవెల్ కూడా మనం ఆ పైపులు కింద బిగించే సందర్భంలో ఆ డెప్త్ కూడా పోకుండా ఒక లెవెల్కే తీసుకొచ్చి పెట్టారని కూడా మనం అన్ని పేపర్లో చూసాం. కాబట్టి అటువంటి వాటిని కంట్రోల్ చేసి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క మనిషికి మంచినీరు అనేది తాగునీరు అనేది అందిస్తే ముఖ్యంగా పేదలకు, మరి ఇప్పుడు డబ్బుండేవాడైతే 10 రూపాయలు కాదు 50 రూపాయలైనా పెట్టుకొనుకునే పరిస్థితి ఉంది. ఈరోజు 40-50 రూపాయలు మనము బాటలు పెట్టి కొనే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఆ యొక్క ప్రయత్నం మంచిదే, అటువంటి అవకతవకలు అటువంటి లోపాలు లేకుండా మంచినీరు అందించడం అనేది ఇంకా కొద్ది డబ్బు కూడా ఎక్కువగా వెచ్చించి ప్రాజెక్టుల మీద కూడా ఎక్కువగా డబ్బు పెడితే చాలా మంచిది ఆ మంచినీటి విషయంలో. కాబట్టి ఏ ప్రభుత్వం చేసినా ఎవరు చేసినా కేసీఆర్ గారు చేసినా కూడా ఇప్పుడు వారికి అవకాశం ఉంది కాబట్టి అందరూ స్వాగతిస్తారు. చాలా మంచివైన కార్యక్రమం. రాకేష్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం నుండి ప్రకటనలకు ఏం కుదవలేదు. రోజు ఒక ప్రకటన చేస్తారు, ఆ ప్రకటన మీడియా వాళ్ళందరూ కూడా బ్యానర్ ఐటమ్ ఇస్తున్నారు, అది అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు ఒక రోజు ఏమో గ్రామజ్యోతి అంటాడు, ఇప్పటివరకు గ్రామజ్యోతి ఒక రూపాయి నిధి కూడా కేటాయించాలి. మేము 14th ఫైనాన్స్ నుంచి ప్రతి గ్రామానికి ఒక 10 లక్షలు 15 లక్షలు 20 లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది నేరుగా గ్రామ పంచాయతీలకి. దాని కప్పిపుచ్చే విధంగా ఈరోజు గ్రామజ్యోతి అయిన పథకం తీసుకొచ్చి ముందు పెట్టాడు కానీ దానికి 1 రూపాయి కూడా కేటాయించాలి. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు, మొన్న పట్టణ జ్యోతి అన్నాడు, మీరు పట్టణ జ్యోతి కింద ఏం నిధులు పెట్టిండు, అసలు ఏం పని చేయాలనుకున్నారో మీరు చెప్పాలి. ఇప్పుడు జలహారం అంటాడు, మళ్ళీ జలహారం ఏమంటాడు, మీరు స్మార్ట్ సిటీస్ అమృత్ సిటీస్ ఉన్నటువంటి నిధులు ఉన్నాయి దాన్ని సమన్వయం చేసుకుంటూ పోవాలంటున్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేం చెప్పేది ఏంటంటే అసలు మనకు జలహారం అవసరమా? ఓకే, మంచినీరు ప్రతి ఒక్కరికి అందించాలనే ఆశయం కరెక్టే, కానీ ఈరోజు ఏ గ్రామంలో మంచినీరు లేదు చెప్పండి. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో వాళ్ళు డబ్బులు వేసుకొని అక్కడ మంచినీటి ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒక రూపాయికో 2 రూపాయలకో ఒక టిన్ను తీసుకొచ్చుకొని వాళ్ళు మంచినీరు తాగుతున్నారు. ఇప్పుడు మీరు మళ్ళా అంటే ఏది ప్రయారిటీ ఏది ప్రయారిటీ కాదు అని ఆలోచించడం మీరు విఫలమవుతున్నారు. ఈరోజు తెలంగాణకి ఏం అవసరం, ప్రాజెక్టులు అవసరం. మనం తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడినాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించి ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలను సస్యశామలం చేయాలని చెప్పేసి మనం కొట్లాడినాం, తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత మనకు ప్రయారిటీ ఏంటి, ప్రాజెక్టులు. మీరు ఇప్పటి వరకు 33 ప్రాజెక్టులు రన్ అవుతున్నాయి, ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలే. చివరి దశలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఒక 5000 కోట్లు కేటాయిస్తే కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి, ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా రోజుకొక రీడిజైన్ పేరుతోని ఈరోజు ప్రభుత్వం కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. కాబట్టి మేము జలహారం యొక్క లక్ష్యాన్ని మేము తప్పుపట్టట్లేదు, కానీ మీరు ప్రయారిటీ ఏదో మీరు తెలుసుకోవాలి.
ఒకరోజేమంటాడు ఉస్మానియను హాస్పిటల్ ను ఊలగొట్టాలంటాడు, ఇంకోసారి ఏమంటాడు ఇక్కడ సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చాలంటాడు, ఇంకోసారి ఇంకో ప్రకటన చేస్తాడు. ఈ తికమక ప్రకటనలతోని ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు మీరు హౌసింగ్ ప్లాన్ తీసుకోండి. మొన్న ఏం చెప్పాను, 18 నెలలు గడిచిన తర్వాత ఒక మోడల్ హౌస్ చూపెట్టి మేము నియోజకవర్గానికి ఒక 400 ఇళ్ళు ఇస్తున్నాం అంటున్నాడు. నియోజకవర్గంలో 100 గ్రామాలు ఉంటాయండి, 100 గ్రామాల్లో మీకు 400 ఇళ్ళు అంటే గ్రామానికి 4 ఇళ్ళు ఎవరికి ఇస్తారు? మీరు టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షునికి ఇస్తారా? మీ కార్యదర్శికి ఇస్తారా? ఈ విధంగా ప్రకటనలు చేసి ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టాలని చూస్తున్నారు మీరు? మీకు ఈ హక్కు లేదు. మీరు ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్నారు తప్ప ఏ పథకం కూడా ఇప్పటివరకు సరిగా అమలు కానటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఒక్కసారి శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరికి వెళ్తున్నాను. మాట్లాడినాక నరసింహన్న, ఈ రోజు జలహారం ఏదైతే ఉన్నాడో మిత్రులు చెప్పినట్టు దాదాపుగా 85-90% వాటర్ అన్ని కాంగ్రెస్ పార్టీ ఒక జలహారంకే పరిమితం కాల కొన్ని విషయాలు అయితే ఇంకా ఉన్నాయి. మెయిన్ గా సీనియర్ నేతలు కూడా ప్రధానంగా టీఆర్ఎస్ ది రాక్షస పాలన అని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా మధుయాష్కి గారు కూడా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా ఒక ముప్పేట దాడి మొత్తం విపక్షాలన్నీ కలిపి ఒకసారి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్ష పాలక పక్షం మీద. ఎందుకు ఈ పరిస్థితి? నిజంగా అటువంటి పరిస్థితి నెలకొందా రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి అయితే లేదు. ఎక్కడికక్కడ పనులు అయితే సజావుగానే సాగుతున్నాయి. రాజకీయ పరంగా జరిగే కుట్రలో భాగంగానే ఈ రకంగా జరుగుతుందని చెప్పి ప్రభుత్వం కూడా గట్టిగానే విమర్శిస్తోంది. ఇది స్పష్టంగా ప్రజల పక్షం నుంచి మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు వాళ్ళు, ఓకే, రాజ్యసభ సభ్యులు. కాబట్టి ఇది దాడి కాదు, ప్రజల పక్షం నుంచి ప్రజల వాయిస్ నుంచి మాట్లాడాల్సిన బాధ్యత మా భుజాల స్కంధాలపై ఉంది. కాబట్టి మేము మాట్లాడతాం. అదేవిధంగా ఆయన హౌజుల నుంచి ఎట్లా బైకాట్ చేసిండో ఎట్లా పంపించిండో అది అందరు చూసిండో, ప్రజలు కూడా చూసిండో అంటే చెప్తున్నా. అంటే ఎప్పుడు కూడా అది ప్రతిపక్షం, రేపు టీఆర్ఎస్ ప్రతిపక్షం ఉన్నా అంతే ప్రజల పక్షం నుంచి మాట్లాడుతుంటుంది. మేము జలహారము ఇవన్నీ చెప్తున్నారు కదా స్కీములు, ఇంతమంది మిత్రులు చెప్పినట్టు. ఈరోజు స్పష్టంగా తన మేనిఫెస్టోలో ఏమని పెట్టినంటే రైతులకు నీ రాగానే 100,000 రూపాయలు రుణమాఫీ ఇస్తానండి. మొత్తం ప్రజలంతా చూసినారు, తెలంగాణ ప్రజలంతా చూసినారు. రైతులు రోజు పిట్టల్లాగా రాలిపోతున్నారు. వినండి, ప్రాణాలు పోతున్నాయి అక్కడ. మిగతా ఏమైనా కానీ ప్రాణాలు పోతుంటే ఇంకా మనం మాట్లాడపోతే ఎట్లా? ప్రాణాలు పోతున్నప్పుడు నీ మేనిఫెస్టోలో నీ వాటర్ గ్రిడ్ లేదు, నీ మేనిఫెస్టోలో మిషన్ కాకతీయ లేదు, నీ మేనిఫెస్టోలో రుణమాఫీ ఉంది. రుణమాఫీకి 8,000 కోట్లు కావాలండి? 8,000-9,000 కోట్లు ఇస్తే రుణమాఫీ మొత్తం పోతుంది. కరెక్ట్. రైతులంతా ఆగిపోతారు, ప్రాణం పోతుంది. ఇంకా అంతకంటే మించి ఏముంటుందిగా? ఈ ఒక్క నిమిషం ఆగండి. ఈ సమాజంలో ఏం కావాలో మనకు, మనం మన పోరాటం కానీ మన అభివృద్ధి కానీ మన ఆలోచన కానీ ఎవరికోసం? మనం మన ప్రాణాలను సమాజాన్ని రక్షించడం కోసమే కదా. ఈ ఇదే చచ్చిపోతున్నప్పుడు, ఇదే నాశనం అయిపోతున్నప్పుడు, ఇదే అంతమైపోతున్నప్పుడు ఇంకా నువ్వు ఏం స్కీములు పెడతావు? ఈరోజు 40,000 కోట్ల రూపాయలు జలహారాన్ని కానీ పెట్టిండు. ఈరోజు వాటర్ గ్రిడ్ 40,000 కోట్లు, మిషన్ కాకతీయకు 10-20,000 కోట్లు పెట్టిండు, ఇంకో దానికి ఇంకో 1,000 కోట్లు, ఇంకో ఆఖరికి యాదాద్రికి 1 కోటి రూపాయలు, ఇంకొకరికి 1 కోటి రూపాయలు, ఇంకో సానియా మిర్జాకి 1 కోటి రూపాయలు. కానీ రైతులకు ఏమి ఇస్తున్నావు అండి? 6 లక్షలు ప్రకటించినావు కదా, 1 రూపాయి. నేను అంటున్నా మీ ఎక్స్ప్రెస్ టీవీనే పట్టుకొని వెళ్ళండి, కెమెరాని పట్టుకొని వెళ్ళండి, ఒక్కరికన్నా 6 లక్షలు అందినే చూపెట్టండి. భూమి అన్నాడు, దళితుల భూమి అన్నాడు. మేమేమంటున్నామంటే, నువ్వు భూమి ఇవ్వకపో, మా ఊరు మన ప్రాణాళిక పైసలు ఇవ్వకపో, గ్రామజ్యోతి పైసలు ఇవ్వకపో, వాటర్ గ్రిడ్ ఏమని చెప్పు, ప్రాణాలు పోయినప్పుడు నువ్వు రక్షించకపోతే నీ ప్రభుత్వం ఏం ప్రభుత్వము? ఈరోజు ఊరు ఊరున మీరు చూస్తున్నారు చావుడప్పు మోగుతుందండి. నిన్న కాక మొన్న పేపర్లో చూసినారు ఎంత అవమానంగా మాట్లాడుతుండ్రు వాళ్ళు, ఎంత బాధపడుతుండ్రు. రేపు ఈ చావుడప్పు, రేపు ఈ ప్రభుత్వానికి కూడా అదే చావుడప్పు రావాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రాణాలన్నీ అవసరం, ఈ ప్రాణాలన్నీ పోతున్నప్పుడు ఇక ఎందుకు ప్రభుత్వం? ఈ తెలంగాణ ఎందుకోసమా? మొన్నటి దానికా మనమే అన్న వాళ్ళే ఉన్నారు పోరాటంలో, మేము కూడా పోరాటంలో ఉన్నాం. అంతమంది అమరవీరుల్లో చచ్చిపోతుంటే మనం ప్రాణాలు తెగించినాం, ఇప్పుడు మళ్ళీ 1,000 మంది ప్రాణాలు చచ్చిపోతున్నారు కదా. ఒక్క నిమిషం, ప్రాణాలు చచ్చిపోతున్నప్పుడు ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు నువ్వు మాట్లాడపోతే ఎట్లా? నీ మంత్రులు మొన్నటి దానికా పోలేదు పోచారం అసలు నేను అప్పీల్ చేస్తున్నా, నరసింహన్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఇప్పటికైనా మనం ఏదైతే ప్రాణాలు తెగించిన తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను మళ్ళీ రైతుల ఆత్మహత్యలతో మనం ముందు కూర్చుంటే మన గోస అవుతుంది అన్న, మనకు పాపం తగ్గుతుంది, ప్రభుత్వం పాపం తగ్గుతుంది. అది కాకుండా పోవాలంటే మీరు చెప్పాలి. మరి సార్కి ఎవరు టైం ఇస్తారో, ఎవరు టైం ఇస్తారో అర్థం కావట్లేదు. కనీసం మంత్రుల దగ్గర 5 లక్షలు అన్న ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆంధ్రోళ్ళని విషపద ప్రయోగం చేసేటువంటి టీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు ఆంధ్రోళ్ళు నడిపేటువంటి కంపెనీలతో పార్ట్నర్షిప్లు ఏర్పాటు చేసుకుని ఆ యొక్క ప్రాజెక్టులను మీరు వాళ్ళకి అప్పగించను. మీరు ఏం సంబంధం చెప్తారు? ఇంతకుముందు వెంకయ్య నాయుడు గారి సైంధవుడు అంటారా మీరు? వెంకయ్య నాయుడు గారు తెలంగాణ కోసం ఓటేసిండు,
పార్లమెంట్ లా మీ పార్లమెంట్ సభ్యులు కనీసం ఒక్కసారైనా మాట్లాడినలా పార్లమెంట్ లా మా సుష్మా స్వరాజ్ గారు మాట్లాడారు మా వెంకయ్య నాయుడు గారు ఓటేశారు 160 మంది ఎంపీల్లో వారు ఓటు కూడా వేయడం జరిగింది ఆ విషయాన్ని మర్చిపోయి వెంకయ్య నాయుడు సంజయుడు తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ ఏ విధంగా రెచ్చగొట్టాలని చూపేటువంటి తత్వాన్ని ఎవరు కూడా సమర్థించారు నువ్వు బంగారు తెనంగాణ అన్నావు ఈరోజు రోజు రణ నినాదము రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు బంధులు రాస్తా రోకోలు ఏ సంఘ ఏ ఉద్యోగ సంఘాలు అయితే ఏ రైతాంగం అయితే ఏ ఏ ఏ యువకులు అయితే ఏదైతే కోరుకున్నారో అది వచ్చింది వచ్చిన తర్వాత ఈరోజు కేవలం వాటికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వము కొడుకు అల్లుడు కూతురు వచ్చి సమాధానంగా చెప్పాల్సింది అక్కడ ఒక యంత్రాంగం ఉంటుంది రోజు ఈరోజు కూడా 15 మంది చనిపోయారు తెలంగాణలో తర్వాత రోజుకు 10-15 మంది ఈ రోజు 1600-1700 మంది చనిపోతే బతుకమ్మడ పసుపు తాళ్ళు తెగిపోతున్నాయి మెడల నుంచి పసుపు తాళ్ళు తెగిపోతుంటే కవితమ్మనేమో బతుకమ్మ రైతులు చనిపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కనీసం ఈ రోజు నుంచి చచ్చిపోయిన వాళ్ళకే నేను ఇస్తానని చెప్పి కేబినెట్ లో తీర్మానం తర్వాత చీప్ లిక్కర్ ప్రవేశపెడతా నేను ఒక నెల ఇదే ఎవరు తెలంగాణ నినాదం తప్పనిచ్చి బంగారు తెలంగాణకి ఏమైనా ఇంతవరకు అడుగులు పడిందా మీరేమైనా సాధించారా ఒక్క పథకం పూర్తి చేసావా పెండింగ్ ప్రాజెక్టులకు 1000 కోట్లు ఇస్తే ఈ రోజు పాలమూరు జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాలు పడుతుంది అదే విధంగా సోదరులు చెప్పినట్లు 5000 కోట్లు ఇస్తే ఒక 8 లక్షల ఎకరాలు తెలంగాణ కాబట్టి సార్ రాష్ట్రం 14 సంవత్సరాలు పోరాటం చేసుకొని రాష్ట్రం 19 సంవత్సరాల పోరాటం అంతకుముందు కూడా ఉద్యమం పోరాటం ఉంది అంటే మీరు 14 సంవత్సరాలు పోరాటాల గురించి 14 సంవత్సరాలు అంటే జనసభ మహాసభ నుంచి పోరాటం జరుగుతుంది 14 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం పోరాటం చేసిన తర్వాత సాధించుకున్న తెలంగాణ ఇది మాకంటే ఎక్కువ బాధ్యత కేసీఆర్ గారి కంటే ఎక్కువ బాధ్యత టీఆర్ఎస్ కంటే ఎక్కువ బాధ్యత ఈ ప్రతిపక్ష పార్టీలకు ఈ సోకాల్ పార్టీలకు బాధ్యత ఉండదు ఎందుకోసం అంటున్నామంటే వ్యవసాయం కానీ ప్రతి గ్రామాభివృద్దిలో ఎంత 70 సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి జరిగిందో ఏం అభివృద్ధి జరిగిందో ప్రజలందరికీ తెలుసు ప్రజల అభివృద్ధి చేస్తుందంటే వీళ్ళ పార్టీల పుణ్యమా అని చెప్పి అంతా తెలంగాణలో కృష్ణా గోదావరి నదులు రెండు జీవనదులు పారుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో వ్యవసాయాన్ని ఆదుకోవాల్సినప్పటికీ వ్యవసాయాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ అంటే వాంటెడ్లీ నిర్లక్ష్యం చేసినటువంటి ఘనతగా ఇదంతా దౌర్భాగ్యం ఏంటంటే టీడీపీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే జరుగుతున్నదో గ్రామజ్యోతి పేరుతో కానీ పత్రిక ప్రకటనలో ఏదైతే కామెంట్ చేస్తూ ఉన్నారో 15 నెలలు పోరాటం చేసిన తర్వాత వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మొదలు ఏం చేయాలి చెప్పండి వ్యవసాయాన్ని ఆదుకోవడం కోసం 46,000 చెరువుల్లో 9,000 చెరువులను పూర్తి చేయడం జరిగింది 90% ఇప్పుడు అది గ్రౌండ్ వాటర్ పెంచితే వ్యవసాయాన్ని ఆదుకున్నట్టే కదా అయితే 90% చెరువులను పూర్తి చేయడం జరిగింది ఈ రోజు ఏ గ్రామం కొన్ని జిల్లాలు ఇప్పుడు వర్షం పడక ఆగినాయి కానీ అన్ని జిల్లాలో నీళ్లు నిండవు మనం చూస్తున్నాము అయితే గ్రౌండ్ వాటర్ పెంచడం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 480 కోట్ల రూపాయలు గవర్నమెంట్ రాగానే మాఫీ చేయడం జరిగింది 8,500 కోట్ల రూపాయలను మిత్రం 8,500 కోట్ల రూపాయలు 200 లక్షల రూపాయలు 2 దఫాలకు విడుదల చేయడం ఇంకా మిగిలినంతా 8,000 కోట్లు మాత్రమే దాన్ని కూడా కోసం అసెంబ్లీ సాక్షి కేసీఆర్ గారు చెప్పండి నాకు కొద్దిగా వెసులుబాటు ఇవ్వండి కొద్దిగా సమయం ఇవ్వండి అసెంబ్లీలో రికార్డు ప్రకారం చెప్పి మాకు ఇట్లా అమౌంట్ వచ్చేది కేంద్రం ఇట్లా ఇస్తుంది ఇట్లా విధంగా మాకు 8,000 కోట్లు వస్తే కూడా మాఫీ చేయడం కూడా నేను సిద్ధంగా ఉన్నాను కేసీఆర్ గారు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పింది కదా ఇంకో ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు దానికి మీరే కాదు బాధ్యులు చెప్పండి మీరు బాధ్యులు చెప్పండి 15 గతంలో ఏం జరిగిందనే ప్రజలకు తెలుసు ప్రణాళిక బద్ధంగానే కేసీఆర్ గారు ప్లాన్ వేసుకుని తెలంగాణ అభివృద్ధిని ఏ విధంగా చేయాలి ఏ గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాడు కొద్దిగా టైం ఇస్తే సరిపోతుంది కదా ప్రాణాలు పోతున్నాయి టైం ఇవ్వడానికి ఏముంది 5 సంవత్సరాలు
సంవత్సరాలు మ్యాండేటెడ్ గా మీకు అధికారం ఇచ్చారు 5 సంవత్సరాలు మీకు గవర్నమెంట్ రుణమాఫీ యొక్క హామీ మీద మీరు అధికారం చేపట్టారు రుణమాఫీ చేయండి ఫస్ట్ రైతుకు రుణమందనటువంటి పరిస్థితి ఏర్పడే వరకు ఈ రోజు 100 రూపాయల్లో 25000 రూపాయలు మాఫీ చేసిండు మరి వడ్డీ వడ్డీ రూపాయలు వడ్డీ పడతాంది ఇప్పుడు 100 రూపాయలు పూర్తి చేయండి కంప్లీట్ చేయలేదు సార్ నేను కంప్లీట్ చేయండి కంప్లీట్ చేయండి ఇప్పటి వరకు మీరు చెప్పింది అంటే రాయలసీమ వెనుకబడ్డ జిల్లాలు కాబట్టి ప్రతి జిల్లాకు సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు ఇస్తే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం బీజేపీ నాయకులు చెప్తున్నారు వాళ్ళ పార్టీ విధానం అది తెలంగాణ కూడా టోటల్ 10 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలు కదా ధనిక రాష్ట్రం ఒకటి తప్ప హైదరాబాద్ ఒక జిల్లా తప్ప 9 జిల్లా వంటి వెనుకబడ్డ ప్రాంతం అనేది కదా ఈ ప్రాంతం వెనుకబడ్డ చెప్పండి ఏమాదుకుంటుందో చెప్పండి ఒకవైపు ఆంధ్రాకి ఏం అధిక నిధులు ఇస్తూ తెలంగాణ ప్రాంతంలో ఏం లాగలేదు అంతకు గోదావరి పుష్కరాలను మొన్న ఎన్ని 50 కోట్ల రూపాయలండి మాకు ఇచ్చింది ఆంధ్రాకు 350 కోట్ల రూపాయలు ఇచ్చి అంటే వీళ్ళు చేసినల్లా ఏంది నేనేమంటున్నానంటే కోట్ల రూపాయలు పెట్టి మేము సీసీ పత్తి కొంటున్నాం మీరు ఒక 400 బోనస్ ఇవ్వండి మీరు 500 బోనస్ ఇవ్వండి కాటన్ కి మీరు మీరు ఏం చేయకుండా మా మీద పడితే ఎట్లా మీరు రుణమాఫీ మీ హామీ అది మీరు నెరవేర్చుకోవాలి కాకుండా చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషం ఉండండి నువ్వు ఎన్నికల ముందు ఏం చెప్పావు లిఫ్ట్ దగ్గర సలాం కొట్టేవాడు లిఫ్ట్ దగ్గర ఉన్నాడు వాడిని తీసుకుపోయి 5 అంతస్తుల కోసం పెడతా ఏ చేస్తా ఐపీఎస్ చేస్తా గ్రూప్ 1 ఆఫీసర్ చేస్తా 2,00,000 ఉద్యోగాలు ఇస్తానన్న ఇప్పటికీ 2 ఉద్యోగాలు ఇచ్చావా ఒకటి 2 ఉద్యోగాలు ఇచ్చావా ఒక ఎకరాకి నీళ్ళు ఇచ్చావా చేత కాకి రోజు చేతగాక ఈ రోజు పరిపాలన చేతగాక కమతాలు ఏకీకరణ చేయాలా గ్రిడ్లు పెట్టాలా నువ్వు ఇచ్చిన హామీ లేదన్న ఒకటి దళితులకు 3 ఎకరాలు అన్నావు 1 ఎకరా ఇచ్చావా ఇంతవరకు 2 బెడ్రూమ్లు అన్నావు కనీసం 1 బెడ్రూమ్ కట్టించావా ఇంకా ఎన్ని రోజులు కావాలి డబ్బు లేదా ఒక్క నిమిషం పిట్టల్లా రాలిపోతా అంటే రైతులు ఒక్క రైతును పరామర్శించావా ఒక్కరికేమన్నా నువ్వు నష్టపరిహారం కట్టించావా దానికి సంబంధించి ధరిస్తున్నావా ఉంటే చేత కాకపోతే వదిలేయి చంద్రబాబు చనిపోలేదన్లా 5 లక్షలు మొట్టమొదటి ఈ దేశంలో జీవో ఇచ్చింది మేమే 5 లక్షలు నష్టపరిహారం వాళ్ళకు ఎంపీలు పోతున్నారు మంత్రులు పోతున్నారు అక్కడ పోయి పరామర్శించి వాళ్ళను భరోసా కల్పిస్తా ఉన్నాము ఇక్కడ రోజు కరెంట్ ఉంటే నీళ్లు ఉన్నప్పుడు కరెంట్ ఇవ్వలేకపోయినారు పంటలు ఎండబెట్టుకున్నారు ఈ రోజు కరెంట్ ఇస్తామని మబ్బి పెడతా ఉంటే నువ్వు ఈ రోజు కరెంట్ ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు కరెంట్ ఇక్కడే ఉన్నావు ఒక్క నిమిషం శ్రీరాములు గారు ఆయన మాట్లాడండి రైతుల ఆత్మహత్యలు అనేది కేవలం తెలంగాణ ప్రాంతంలోనే లేవు అదంతా మనందరూ తెలుసు యావత్ భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతుంది ఒక నెలలో 180 మాత్రం ఇక్కడే జరిగింది నేనేమంటున్నా సార్ నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రాంతం పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతం ఎందుకంటే గ్రౌండ్ వాటర్ ఏంటంటే 1,000 ఫీట్లు వేస్తే 2,000 ఫీట్లు ప్రపంచంలో టోటల్ భారతదేశ వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు తెలంగాణ ప్రాంతంలో ఆత్మహత్యలు జరుగుతాయి కానీ మేము అనట్లేదు కానీ తెలంగాణ అంటే వ్యవసాయ ఒక నిమిషం 50 సంవత్సరాలు భారతదేశాన్ని బాధించింది ఎవరు సార్ మనకు మాట్లాడదు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కదా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్తే మళ్ళీ స్వామినాథన్ రిపోర్ట్ కనుక వాళ్ళు స్వామినాథన్ రిపోర్ట్ ఏం చేశారని చెప్పండి వాళ్ళు ఏం చేశారు మేము చేయాల్సిన చేస్తున్నాం స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఒక ప్రాజెక్ట్ ప్రకారం చేసి ఉంటే వ్యవసాయం ఆదుకొని ఉంటే వ్యవసాయం కోసం చేసి ఉంటే వారానికి శ్రీనివాస్ నేనేమంటున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని మా అందరి తరపు నుంచి నరసింహన్ తరపు నుంచి అప్పీల్ చేస్తున్నా అయ్యా రైతులు చనిపోతున్నారు పసుపు తాళ్ళు దయ్యిపోతున్నాయి ఈ బతుకమ్మ ఒక నిమిషం బతుకమ్మ పండుగ పేరు మీద ఆపి ఇవ్వాలని చెప్పి మీరు గట్టిగా డిమాండ్ చేస్తారు అంత మించి థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ రాకేష్ గారు థ్యాంక్ యూ నరసింహ గారు థ్యాంక్ యూ శ్రీరాములు గారు మీడియా వాచ్ స్టేట్.